రాజధానులపై జగన్ అసెంబ్లీలో చేసిన వాదనలు, పెట్టిన బిల్లు, చట్టం చేయడం, సుప్రీంకోర్టులో ప్రభుత్వ వాదనలు మాత్రమే ప్రధానమవుతాయని సజ్జల అన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఉంటున్నాయని అన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేనని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఇచ్చిన ప్రసంగం కానీ, మేము పెట్టిన బిల్లు కానీ, అప్పట్లో చట్టం చేయడం కానీ, తర్వాత మేము ఇచ్చిన హామీ కానీ, కోర్టు అన్నిటికంటే సుప్రీంకోర్టులో మా ప్రభుత్వం వాదనం కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం మేము బయట చెప్తున్నది, ఇవి ప్రధానమవుతాయి. ఇవి ప్రధానమైనప్పుడు దీంట్లో మేము ప్రజలకు అప్పీల్ చేసేదో లేదంటే కన్ఫ్యూజ్ చేయాలని వీళ్ళు ఇస్తున్న దాన్ని దానికి అసలు విలువ ఇవ్వద్దు. వాస్తవం ఇది అని చెప్పదలుచుకున్నాను. ఇది వాస్తవం. అక్కడ ఎగ్జిక్యూటివ్ అక్కడ ఉంటుంది. ఒకవేళ మీరు క్యాపిటల్ అనదలుచుకోకపోతే ఎగ్జిక్యూటివ్ అక్కడ ఉంటుంది, లెజిస్లేచర్ ఇక్కడ ఉంటుంది, జ్యుడిషియరీ హైకోర్టుతో సహా ఇతర జ్యుడిషియరీ వ్యవస్థ కర్నూలులో వస్తాయి. సుప్రీంకోర్టులోకి వచ్చేసరికి ఆ లాస్ట్ సెంటెన్స్ వాళ్ళు క్లియర్గా హైకోర్టులో వేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే, సెంటర్కు సంబంధం లేదని అన్న మాట హైకోర్టులో ఇదే కేసులో వేశారు. అది అక్కడ పెట్టలేదు అంతే, అది మేము చదివి వినిపించాము. మీరు కూడా అందరూ మీడియా ద్వారా కూడా ప్రచారమైంది. సో వాళ్ళు అదే యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ లింక్ ఎక్కడ వస్తుందంటే ఆ చట్టంలో ఉంది కాబట్టి సపోర్ట్ కొంత ఇవ్వాలి కాబట్టి, కమిటీ రిపోర్టు కమిటీని వేయాలి కాబట్టి ఆ పనులు మేము బాధ్యత పూర్తి చేశామని అన్నారు. అదే ఉంటుందని ఆశిస్తున్నాం. మేము హోప్ ఆశించేది ఎందుకంటే నేను ఇంతకుముందు అన్నట్టు నిజంగా కూడా అది రాష్ట్ర ప్రభుత్వం నిజం. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం ఎక్కడ కూర్చోవాలి, ఏం చేయాలనుకుంది, రాష్ట్రం అనుకుంటుందా లేక సెంటర్ డిసైడ్ చేసి చేస్తుందా? ఒకవేళ చేయాల్సి వస్తే మరి లక్ష కోట్లు ఖర్చు నేను పెట్టింది ఎంత బడ్జెట్ భరిస్తారా? ఆ లక్ష కోట్లు వాళ్ళు ఇస్తారా? ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి, విచ్ ఈజ్ ఇంప్రాక్టికల్. సో ప్రాక్టికల్ థింగ్ ఏంటంటే ఆ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటుంది. సపోర్ట్ ఇచ్చేంతవరకు మేము ఇచ్చామన్నారు, రేపు ఇవ్వకపోవచ్చు, నెక్స్ట్ డెసిషన్ అన్నప్పుడు లేదా ఇచ్చేసామనొచ్చు, లేదా గ్యాప్ ఉంటే దాన్ని ఫిల్ చేయొచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ అల్టిమేట్లీ సెంటర్ ఈజ్ హ్యాస్ ఆల్సో యాక్సెప్టెడ్ అండ్ సహజంగా మనం ఆలోచించిన కాన్స్టిట్యూషన్ ప్రకారమైనా కూడా లేదా రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రకారమైన ఫెడరల్ స్ట్రక్చర్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమే ఫైనల్ అవుతుంది. విశాఖను రాజధానిగా ఎవరూ కోరుకోవడం లేదని జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజధాని విషయంలో మంత్రుల మధ్య సఖ్యత లేదని, దమ్ముంటే రాజధాని అజెండాగా ఎన్నికలకు వెళ్దామంటూ జగన్ సర్కార్కు సవాల్ విసిరారు. కనీసం రోడ్లు వేయలేని ముఖ్యమంత్రి రాజధానుల గురించి మాట్లాడుతున్నారు. ఉన్న అమరావతి రాజధానిని రైతులు పాప ఎంతో త్యాగం చేసి వాళ్ళు ఇచ్చిన భూముల్ని, మన ప్రాంతంలో ప్రత్యేకంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలని మర్చిపోయి వీళ్ళు ఒక కళని, ఒక ఒక తరానికే భవిష్యత్తు లేకుండా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. విశాఖపట్నంలో రాజధాని పెట్టమని ఎవరు కోరుకోవడం లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని, దమ్ముంటే మీరు ఎలక్షన్ పెట్టండి ఈ రోజున, ఈ అంశంపైన ఎలక్షన్కి వెళ్ళండి. మీరు జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది మిమ్మల్ని, మీలో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంపైనే మీరు పదండి, ప్రజల్లోకి వెళ్దాం, మనం తేల్చుకుందాం. ఎవరు కూడా విశాఖపట్నంలో మీరు వచ్చి అక్కడ ఆఫీస్ పెట్టి పరిపాలన చేస్తారని, దానివల్ల వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని ఉత్తరాంధ్రలో ఏ ఒక్కరు కూడా కోరుకోవడం లేదు. నిజాయితీగా మంచి పరిపాలన అందించి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలి. కానీ రోజు ప్రకటనలు ఈ విధంగా చేసుకుని అయోమయంలో తీసుకెళ్తే అసలు ఎందుకు వస్తారు పెట్టుబడులు పెట్టడం చెప్పండి. మీ మంత్రుల్లోనే మీకు సఖ్యత లేదు. ఒకరోజు క్యాబినెట్ మీటింగ్లో విశాఖపట్నం రాజధానిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటారు ఒకళ్ళు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కాదు ఇదే రాజధాని అంటారు ఇంకొకళ్ళు, ముఖ్యమంత్రి ఏమో నేను కూడా మారిపోతున్నాను విశాఖపట్నం అంటారు.